గోపాలపురం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హోంమంత్రి వనిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు యార్నగూడెం క్యాంప్ ఆఫీస్ నుండి గోపాలపురం కు వనిత బయలుదేరారు. తమ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం మరోసారి తన గెలుపుకు నాంది పలకబోతుందని వనిత ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుండి లభిస్తున్న ఆదరణ పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దేవరపల్లి, లలజరుల, గోపాలపురం, కొవ్వూరు తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.